फ्रेंड्स ఎలా ఉన్నారు అందరి నమస్కారం మీరు చూస్తున్నారు సైరెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గత ఏడాది పెట్టిన స్కీమ్లకు నిధులు విడుదల చేయొద్దని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వివిధ శాఖలకు అయితే సూచనలు అయితే చేయడం జరిగింది ఇక రుణమాఫీ లేదు ఇండ్లకు సాయం కూడా లేదు కేవలం 1500 మందికే దళిత బంధు పోయిన ఏడాదికి సంబంధించి ఏది ముట్టుకోవద్దు అంత ఈ ఆర్థిక సంవత్సరాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లకు సూచన చేసినట్టు తెలుస్తుంది వివిధ సంక్షేమ పథకాలకు గత సంవత్సరం చేసిన నిధులు కేటాయింపులు లబ్ధిదారుల విషయాలు చర్చకు రాకుండా ఈసారి టార్గెట్ ఏమిటన్న దానిపైనే ఫోకస్ పెట్టాలని స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సర్కారు ఆర్భాటంగా ప్రకటించిన కొన్ని పథకాలు అసలు అమలు కాకుండానే ఆటకెక్కాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈసారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లోనూ కిందటేడాది ప్రకటించిన పథకాలనే అంతే సంఖ్యలో లబ్ధిదారులకు అందజేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది ఆయా స్కీముల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య డబుల్ అవుతుందని అంత ఆశించారు కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది పోయినేడాది ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు నిధుల కేటాయింపులన్నీ పక్కన పడేయాలని అన్ని డిపార్ట్మెంట్లకు నిర్దేశించినట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఈసారి 2023-24 వివిధ స్కీముల కింద 70,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా 35,000 కోట్లు ఖర్చు చేయకుండా తెలివిగా తప్పించుకుంటున్నదని అధికార వర్గాలే చెబుతున్నాయి కిందటేడాది ఈ ఆర్థిక సంవత్సరం కలుపుకొని దళిత బంధు సొంత జాగ ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం రుణమాఫీ సహా పలు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 15 లక్షల మందికి లబ్ధి చేకూరాల్సి ఉంది సర్కార్ యూటర్న్ తీసుకోవడంతో సగం మందికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే పరిస్థితి ఏర్పడింది సొంతగా జాగ ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు సాయం అందించే విషయంలోనూ ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్తుందని తెలుస్తుంది పోయినేడాది రాష్ట్రంలో 4 లక్షల మందికి ఈ స్కీమ్ను వర్తింపజేయాలని నిర్ణయించారు ఈసారి అంతే స్థాయిలో అనుకున్నారు ఒక్కో నియోజకవర్గంలో 3,000 మందికి 3 లక్షల రూపాయల చొప్పున 40,000 మందికి ఈ సాయం అందజేయడం ఈ స్కీమ్ లక్ష్యం అప్పుడు ఈ పథకం బడ్జెట్ 12,000 కోట్లు ఉండగా ఈసారి అంతే అమౌంట్ను కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరం కలుపుకొని మొత్తం 6,000 మందికి అందాల్సి ఉంది ఈ పథకం 3,000 మందికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు ఫలితంగా ఈ పథకంలో 12,000 కోట్లు ఖర్చు చేయకుండానే మిగుల్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇక రుణమాఫీకి సంబంధించి గత సంవత్సరం 75,000 లోపు ఉన్న పంట రుణాలకు మాఫీకి 6,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది ఈసారి కూడా అంతే మొత్తాన్ని బడ్జెట్లో పెట్టారు దీంతో ఇందులోనూ కొత్త లబ్ధిదారులు ఎవరూ ఉండే అవకాశం లేదు సో ఈ విధంగా అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులైతే ప్రభుత్వం మిగుల్చుకునే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట అంటే ఎవరికి కూడా ఈ రుణమాఫీ డబ్బులు పూర్తి స్థాయిలో ఇచ్చేటట్లు లేదు అలాగే ఈ కొత్తగా ప్రకటించినటువంటి సొంత జాగా ఉన్న వాళ్లకు 3 లక్షలు ఇస్తామన్నారు అది కూడా అంతంత మాత్రమే ఇచ్చే అవకాశం